సివిల్ వివాదాలకు ముగింపు పలకటానికి ఒకసారి టోటల్ గా భూములకన్ని భూములన్నీ కూడా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలను ఆ రేఖాంశాలను లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా నాట్ ఓన్లీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తో మార్కింగ్ చేయడమే కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సెల్ కి కూడా ఒక సెపరేట్ గా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ తో ప్రతి ఒక్క భూమిని కూడా డిజిటల్ గా నిర్ణయించడం జరిగితే క్యూఆర్ కోడ్ తో ల్యాండ్ మ్యాప్ గన ఇవ్వగలిగితే క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ నొక్కిన వెంటనే ల్యాండ్ మ్యాప్ కూడా ఇవ్వగలిగితే ఇలా భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు శాశ్వత హక్కుల్ని సరిహద్దు రాళ్ళు కూడా పాతి మరీ ఇవ్వగలిగితే ఇక భూముల మీద లిటిగేషన్ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా ఆక్రమించుకుంటారేమో అన్న భయం పూర్తిగా అప్పుడే తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు లంచాలకు అవకాశం పూర్తిగా లేకుండా పోతుంది. ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇది జరగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష ఈ పథకాన్ని దాదాపుగా 13 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క భూమిని కూడా ప్రతి ఒక్కరి భూమిని కూడా 2023 కల్లా సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రీసర్వే చేయడమే కాకుండా ఆ యొక్క యూనిక్ ఐడి కార్డును కూడా నెంబర్ కూడా క్రియేట్ చేయడము, డేటా మొత్తం సబ్ డివిజన్స్ తో పాటు పూర్తిగా అప్డేట్ చేయడము, ఆ పట్టా డాక్యుమెంట్స్ ను ఆ తర్వాత భూ యజమానుల చేతుల్లో పెట్టడం, ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఎవరూ కూడా ఎక్కడా కూడా ఈ లెవెల్లో ఇంత గొప్పగా చేసే సాహసం కూడా ఎక్కడా కూడా జరగల. 2020 డిసెంబర్ 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. కోర్స్ టెక్నాలజీ, డ్రోన్స్ టెక్నాలజీ వంటి వాటిలో మొత్తంగా 50 అంశాలలో 10,158 మందికి టోటల్ గా సర్వేలలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. 4,500 సర్వే బృందాలతో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ 2,000 రోవర్లు, 70 కోర్స్ బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా అందులో భాగంగానే తొలి దశలో ఈ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు 21,404 భూ కమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి 3,304 అభ్యంతరాలు ఆ గ్రామాలలో ఉన్న గొడవలు, ఆ గ్రామాలలో ఉన్న అభ్యంతరాలు, వారికి మధ్య ఉన్న ఇబ్బందులు, సివిల్ డిస్ప్యూట్స్, 3,304 అభ్యంతరాలను పరిష్కరించడం కూడా జరిగింది.
శాశ్వత భూ హక్కులను క్లియర్ చేసి పర్మనెంట్ టైటిల్స్ తో క్లియర్ చేయడమే కాకుండా హద్దులు మార్క్ చేయడమే కాకుండా మ్యాప్లు ఇవ్వడమే కాకుండా పర్మనెంట్ ఒక సపరేట్ యూనిక్ ఐడి నెంబర్ కూడా క్రియేట్ చేయడమే కాకుండా క్యూఆర్ కోడ్ లో దాన్ని భద్రపరచడమే కాకుండా పర్మనెంట్ టైటిల్స్ తో భూముల రికార్డులన్నీ కూడా ఈ రోజు వారి చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. ఆ 51 గ్రామాలకు సంబంధించి 31 గ్రామాలలో 37 గ్రామాలలో ఈ రోజు చేస్తా ఉన్నాం. మరో 3 వారాలలో మిగిలిన 14 గ్రామాలు కూడా పూర్తవుతాయి. ఈ శాశ్వత భూ హక్కు పథకం అమలు వల్ల నకిలీ పత్రాలకు తావెక్కడా కూడా ఇంకా ఉండదు, ఆస్కారం కూడా ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే అవకాశం కూడా ఎక్కడా కూడా ఉండదు. ఆస్తుల్ని అమ్ముకున్నప్పుడు సబ్ డివిజన్ కూడా వెంటనే చేయాలి. ఇది సబ్ డివిజన్ అనేది పెండింగ్ పెట్టి సబ్ డివిజన్ అనేది పెండింగ్ పెట్టడం వల్ల పేరుకుపోయి సమస్యలు అనేది రాకుండా ఉండడం కోసం ఇక మీదటి నుంచి ఆస్తులు ఏదైనా అమ్ముకునేటప్పుడే అప్పుడే సబ్ డివిజన్ ముందుగా చేసిన తర్వాతనే ఆ లావాదేవీలు ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. సో ఆటోమేటిక్ గా అప్డేటింగ్ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వేరే ఎవరూ కూడా ఒకరి ఆస్తిని కాజేసే అవకాశం కూడా ఉండకూడదన్న మంచి సంకల్పంతో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష కార్యక్రమానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే సర్వే ప్రతి అడుగులోనూ సర్వే చేసేటప్పుడు కూడా ప్రతి అడుగులోనూ కూడా భూ యజమానుల్ని భాగస్వాములుగానే చేస్తా ఉన్నాం. వారి సమక్షంలోనే వారిని కలుపుకొని వారి ముందరనే వారికి మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే వారి సహకారంతోనే వారి సమ్మతితోనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంది. ఒకవేళ ఏవైనా కూడా ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉంటే మండల్ లెవెల్లోనే మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఆ మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా ఆ అభ్యంతరాలన్నీ కూడా అక్కడికక్కడే వెంటనే పరిష్కరించుకుంటూ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. భూకమతం ఒక సర్వే నెంబర్ కింద ఉండి కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో వస్తున్న భూ వివాదాలు ఇలాంటివే కాకుండా ఇంకా ఇతరాత్ర భూ వివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా గత పరిస్థితికి పూర్తిగా తెరదింపేసి ప్రతి భూ కమతానికి అందులో సబ్ డివిజన్ కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యా నెంబర్ కేటాయించి సబ్ డివిజన్ చేయడమే కాకుండా విశిష్ట గుర్తింపు సంఖ్యా నెంబర్ కూడా కేటాయించి క్లియర్ టైటిల్స్ ను ఈ కార్యక్రమం ద్వారా అందించడమే ఈ పథకానికి ఒక మూల ఉద్దేశం. తొలిసారిగా గ్రామ కంటకాల్లో, ఇది మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది, గ్రామ కంటకాల్లో ఉన్న ఇల్లు, స్థిరాస్తులు వీటిని కూడా సర్వే చేయించడంతో పాటు యాజమాన్య ధృవీకరణ పత్రాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వారికి కూడా అందజేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రారంభిస్తా ఉన్న అందజేయడమే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఉంటుంది. ఈరోజు ప్రారంభిస్తా ఉన్న 37 మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని దశల వారీగా ప్రతి సచివాలయానికి కూడా విస్తరించుకుంటూ పోతా ఉంటాం. ఎక్కడికెక్కడ ఈ కార్యక్రమాలు సర్వే చేయించడము, ఎక్కడికెక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అక్కడ ఆ మీదట అదే గ్రామ సచివాలయంలోనే అక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేసేట్టుగా, అప్పుడే ప్రక్రియ పూర్తయినట్టుగా భావించడం జరుగుతుంది. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తుల్ని 15 రోజుల్లోనూ,
పట్టా సబ్ డివిజన్ దరఖాస్తుల్ని 30 రోజుల్లోనూ పరిష్కరించాలని కూడా డెడ్ లైన్ కూడా పెట్టడం కూడా జరుగుతుంది. ఇంకా ఒక అడుగు నేను ముందుకు వేసి అధికారులకు కూడా ఇక్కడే ఆదేశిస్తా ఉన్నాను, ఖచ్చితంగా సబ్ డివిజన్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేట్టుగా కూడా చర్యలు తీసుకోండి. దానివల్ల ఎటువంటి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇది కూడా ఎస్ఓపి లో పెట్టమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇక్కడి నుంచే ఇస్తా ఉన్నాం. సింగిల్ విండో విధానంలో కూడా ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం అందించే దిశగా మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది. అంతేకాకుండా మనం ఏర్పాటు చేస్తా ఉన్న ఈ వ్యవస్థ ద్వారా భూ సమాచారాన్ని కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచైనా కూడా పొందేందుకు వీలు కూడా కలుగుతుంది. దీనివల్ల చివరిగా రెండు మాటలు చెప్తాను. మనం రూపాయి రూపాయి దాచుకుని రాత్రనక పగలనక కూడా సంపాదించుకొని మనం ఒక ప్లాట్ కొందమో ఒక ఇల్లు కొందమో ఏదైనా జరిగితే అది భూ వివాదాల్లోకి వెళ్ళిపోతే ఎలాంటి బాధ ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితులు పూర్తిగా నివారించేందుకు, అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమం బాగా జరగాలని, త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు ఇది విస్తరించాలని, మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని